जलमिति बस्मात् सर्वहवायुः पुरस्ते शिव शिव राजू
ఈరోజు శ్రీ పౌలేశ్వర స్వామి దేవస్థానం ఉల్లాస గ్రామం జగిత్యాల మండలం అండ్ డిస్ట్రిక్ట్ ఈ దేవాలయంలో శ్రీత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ గారు రెనోవేషన్ కమిటీ జియో నంబర్ 85 ద్వారా నియమించబడినది. మెంబర్ల పేర్లు శ్రీ ఫోటో బిడ్డి చిన్నమల్లి సర్ల మహేష్ గారు అటుకుల తిరుమతమ్మ గారు గుండెటి బేబీరాణి రామజ్వాల గోవర్ధన్ గారు రాజు ఖచ్చితంగా ఉండాలి పంతులు అను నేను శ్రీ పౌలేశ్వర స్వామి దేవస్థానం ఉల్లాస గ్రామం జగిత్యాల మండలం జగిత్యాల జిల్లా యొక్క వంశ పారంపర్యం కాని ధర్మకర్తగా పదవి స్వీకరించుతూ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పునదేమనగా సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు మా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా శక్తి శ్రద్ధలతో నిర్వహించగలవాడు. ధర్మకర్తలు ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం 30/87 క్రింద జారీ చేయు నియమములను శ్రీ తండ్రి పేరు గ్రామం పొలాస అని నేను శ్రీ పౌలేశ్వర స్వామి దేవస్థానం ఉల్లాస గ్రామం జగిత్యాల మండలం జగిత్యాల జిల్లా యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలనా రహస్యములను ఇతరులకు వెల్లడించనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరు సంతకాలు ధర్మకర్త అన్న మీద సంతకాలు పెట్టు. ఎప్పుడు సార్ కంటే పెద్ద కదా ఈరోజు జగిత్యాల రూరల్ మండలంలో పౌలేశ్వర ఆలయంలో ఉల్లాస గ్రామంలోని పౌలేశ్వర ఆలయంలో ఆలయానికి చైర్మన్ అదేవిధంగా పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు మన జగిత్యాల శాసనసభ్యులు సంజయన్న గారికి అదేవిధంగా రూరల్ ఎంపీపీ గంగరం గౌడ్ గారికి పార్టీ మండల్ ప్రెసిడెంట్ రాజు గారికి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు నాయకులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ఆలయ సిబ్బందికి ఈఓ గారికి అదేవిధంగా పాలక వర్గ సభ్యులందరికీ చైర్మన్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చాలా అదృష్టంగా మీరందరూ కూడా భావిస్తూ మీరందరూ కూడా కలిసికట్టుగా మన ఈ యొక్క పొలాస పౌలేశ్వర ఆలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి పథంలో నడిపివ్వాలి. ఎందుకంటే దీనికి చాలా చారిత్రాత్మకమైన దేవాలయం ఇది. 1100 సంవత్సరాల కాలం నాటి చరిత్ర ఉన్న మన జిల్లాలోనే ప్రముఖ చారిత్రాత్మకమైన కట్టడం. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాన్ని అందరూ కూడా కలిసికట్టుగా ఇంకా కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మా సంజయన్న గారి సహకారంతో పాటు రూరల్ మండల్ జడ్పీసీగా జడ్పీ చైర్మన్గా మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది. దీన్ని మన జిల్లాలోనే మంచి ఆలయంగా రూపుదిద్దుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది.
మా ఎందుకంటే ఇది చాలా చిన్నప్పటి నుండి కూడా నేను చూస్తూ ఉన్నా. మా పక్కకే ఉంటుంది గోపాలరెడ్డిపేట అనుకోండి. పొలాస శివాలయంలోనే మా భూములు కూడా ఉంటాయి కాబట్టి ఈ ఆలయాన్ని ఇంకా కూడా గొప్పగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీరందరూ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా భాగస్వామ్యులమై ఈ యొక్క పౌలస్తేశ్వర ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఆ యొక్క శివుని అనుగ్రహం మీ అందరిపైన మనందరిపైన ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఎల్లవేళల సంజయ్ అన్న గారు కూడా వారు ఆయురారోగ్యాలతోటి ఉంటూ మనందరినీ కూడా ముందుకు నడిపించాలి. వారికి కూడా సాయశక్తుల దేవుడి అనుగ్రహం ఉండాలని మనందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు. పొలాస గ్రామంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, జగిత్యాల జిల్లాలోనే అతి పురాతనమైన కాకతీయులు నిర్మించిన పోలేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ దేవ, ఈనాడు పాలకవర్గం ఏర్పాటు కాబడి ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులందరికీ చైర్మన్ గారికి నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈనాడు కాకతీయులు నిర్మించిన శివాలయం పౌలేశ్వర స్వామి ఆలయం పచ్చని పొలాల మధ్యలో జగిత్యాల పట్టణానికి అతి దగ్గరగా మెయిన్ రోడ్ దగ్గర కొలువై ఉన్నది. అలాంటి శివాలయంలో ఈనాడు ఆ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసిన ఇన్స్పెక్టర్ గారికి, ఈవో గారికి, దేవాదాయ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి మొట్టమొదటిసారి రెనోవేషన్ కమిటీ వేసి ఎక్కువ మంది సభ్యులతో చేయడం జరిగింది. ఇదివరకు కూడా చైర్మన్ చేసిన సోదరుడు శంకర్ గారు ఎక్కువ మంది సభ్యులు కావాలని కోరింది. దానికి అనుకూలంగా ఇటు గ్రామం నుండి జగిత్యాల పట్టణంలోని ప్రముఖ వ్యాపారులను కూడా చేయడం జరిగింది. ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన మా శంకరయ్య గారికి సీనియర్ మోస్ట్ డాక్టర్ జగిత్యాలలో డాక్టర్ పుట్ట నాగరాజు గారికి, ప్రముఖ వ్యాపారవేత్త ఎన్నాకల్ అశోక్ గారికి, సేవా తత్పరుడు ఇదే ప్రాంతానికి చెందిన కొండాలరావు గారికి, పెద్దలు, స్వర్ణకార సంఘ జిల్లా అధ్యక్షులు, భగవత్ సేవలో నిత్యం తరించే మా రంగు రాజన్న గారికి, సోదరి విద్యావంతురాలు కొండపల్కల వనిత వెంకటేశ్వరరావు గారికి, భారత భూమన్న గారికి, రైతు బిడ్డ మా గడ్డి చిన్నమల్లయ్య గారికి, సేర్ల మహేష్ గారు యువకుడు, అదేవిధంగా మా సోదరి తిరుపతమ్మ గారికి కూడా రెండవసారి, ఈర్న గంగరాజం గారికి విద్యావంతుడు, గుండేటి బేబిరాణి మా గుండేటి రాజుగారి సతీమణి గారికి, అదేవిధంగా ఆలయ పూజారి గోవర్ధన్ గారికి ఈ కమిటీలో సభ్యులుగా నియమించబడ్డందుకు వారందరికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఒక గొప్ప బాధ్యత ఉంది, ఎందుకంటే చాలా పురాతనమైన ఆలయము నిర్లక్ష్యానికి గురైంది. కొంతమంది దాతలు, గ్రామస్తులు ఇన్ని రోజులు కలిసికట్టుగా ఉండి చేసిండ్రు. గత పాలకవర్గం కూడా కొంత కష్టపడడం జరిగింది. నా వంతుగా అప్పుడు ప్రియతమ నాయకులు కవిత గారి సహకారం తీసుకొని కళ్యాణ మండపానికి కూడా కొన్ని నిధులు అప్పుడు నేను ప్రపోజల్ ఇచ్చి శాంక్షన్ చేయించినాను. ఇప్పుడు గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారు కూడా ఇదే ప్రాంతానికి కూడా వారు వివరిస్తారు కాబట్టి వారు నిధులు తప్పకుండా వారు మేము కలిసి రేపటి నాడు సీజీఎఫ్ కానీ మిగతా దేనికైనా కూడా కృషి చేస్తాం. వారికి కొంత నిధులు పెట్టడంలో పరిధులు ఉంటాయి కాబట్టి, లేకుంటే వారికి ఉండే నిధులు ఇప్పుడే ఏదైనా మాటిచ్చేవారు. నాకు ఇంకా ఇంతవరకు నిధులు రాలేదు, తప్పకుండా నిధులు శాంక్షన్ చేయిస్తాం. కానీ భగవంతుని నమ్ముకున్న వాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్త్యం, దీని గొప్పతనం, ఇంత పూర్వపు గుడి ఎక్కడా లేదు కాబట్టి మరి కార్యవర్గ సభ్యులు ఈ విషయాన్ని ఒక భగవంతుని సేవగా తరించు గుర్తించి మన చైత్యాల పట్టణం చుట్టుపక్కల భగవద్ బంధువులు, దాతలు, ఇద్దరు అందరూ చెప్పి కొంత డొనేషన్స్ కూడా మనం సేకరించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే గుడి కోసం మనం రూపాయి అడిగితే తప్పులేదు, మనం కూడా ఇస్తుంటాం, మనం కూడా తెచ్చుకుంటాం. ఇది భగవంతుని కోసమే, ఇది కాంపౌండ్ లేదు, లేక
రకరకాల జంతువులు కానీ ఇంకెవరో వచ్చేది కాంపౌండ్ నిర్మాణం ప్రాతినిధ్యం అదేవిధంగా కళ్యాణ మండపం ఇంకా అద్భుతంగా చేయాలి కొంతవరకు ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం నేను మా జెడ్పీ చైర్మన్ గారు రాజు గారు ఉన్నారు ఎంపీపీ గారు ఉన్నారు కానీ మీ వంతుగా కూడా ప్రతి పండగ రోజు ఉగాది కావచ్చు శివరాత్రి కావచ్చు మిగతా పండుగలకు చాలామంది జైత్యాల నుంచి వస్తూ ఉంటారు వారు ఇంకా ఎక్కువ మందికి తెలిసే విధంగా ఎందుకంటే ఈనాటి యువతకు చాలామంది తెలియదు ఈ గుడి గురించి వారందరూ కూడా తెలిసే విధంగా కూడా కార్యక్రమాలను రూపొందించుకొని మీటింగ్స్ పెట్టుకొని ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతూ మరి ఈ శివుని దయవల్ల మన ప్రాంతం తెలంగాణ భారతదేశం ప్రపంచం అంతా కూడా మానవాళి సర్వ సర్వే జన సుఖిన భవంతు అంటారు అదే విధంగా ధర్మో రక్షిత రక్షిత అంటారు ఆ ధర్మాన్ని మనం రక్షించుకుంటేనే మనం రక్షించబడతాం ఇక్కడ చాలా మంచి చర్చలు ఉన్నాయి ఇవాళ ఒకప్పుడు తిరుపతి పోతుంటేనే గొడవల మీద కనబడుతుండే రక్షిత 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 కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ చెట్లు నాటే కార్యక్రమం పెట్టారు ఇక్కడ కూడా పాతవి కూడా ఉన్నాయి ఇంకా కూడా రోడ్డు పొంటి చెట్లు అవన్నీ కూడా డెవలప్ చేయాల్సిందిగా కూడా నేను ఈ పాలకవర్గాన్ని కోరుతూ ఆలయ అభివృద్ధికి మా వంతు సహకారం ఉంటుంది ఆ భగవంతుని కృప కూడా మీ మీద ఎప్పటికీ ఉంటుంది ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు కమిటీ సభ్యులకు నా తరఫున జడ్పీ చైర్మన్ గారి తరఫున ఇంత ప్రజాప్రతినిధుల తరఫున మీ అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు మేడం ఉన్నది శంకర్ రాజయన్న అశోక్ అన్న అంతా ఇక చరిత్ర ఉండే సార్ రాష్ట్రపతి ఇక్కడ ఉండే కదా ఒక ఫోటో రాసారు బాగా